ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సంస్థ ఒక శుభవార్త చెప్పింది ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో త్వరలో విద్యుత్ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తీరిపోబోతున్నాయి ఈ ఉపశమనానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్ర సంస్థ ఎన్టీపీసీ ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలోనే ఆ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని చూపించాలని చెప్పి రాష్ట్రాన్ని సంప్రదించడం అంటే రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు రావడం అదే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు కూడా సానుకూలంగా స్పందించడం ఆ ప్లాంట్కి కావాల్సిన అవసరమైన భూములు ఇచ్చేందుకు ఆల్రెడీ ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశారు అంటే రాష్ట్రంలో విద్యుత్ రంగంపై ఆల్రెడీ సీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అంటే మొత్తం పదివేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్లాంట్ నిర్మాణంపై కూడా అధికారులతో చర్చించడం జరిగింది అంటే వీలైనంత త్వరగా ఈ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కూడా పూర్తి చేయపోతుంది అంటే వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నిరంతరం ంతర విద్యుత్ కోసం ఫీడర్ల ఆటోమేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించారు అంటే విద్యుత్ రంగంలో పెట్టుబడులు అలాగే మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎన్టీపీసీ నిర్ణయాన్ని కూడా స్వాగతించారు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆ విద్యుత్ను బయటికి బయట అమ్ముకోవాలనుకునే కంపెనీలకు కూడా ఆ సంస్థకు అనుకూలంగా ప్రభుత్వం ఒక పాలసీని కూడా తీసుకురాబోతున్నారు త్వరలో అంటే ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ తయారు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టుకోవాలనుకునే వారికి కూడా సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ ఉండాలి అనేది అధికారులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రధానమైన సూచన ఈ నేపథ్యంలోనే లీజు ప్రాతిపదికను కూడా పరిశ్రమలకు భూములు ఇచ్చే ప్రతిపాదన పైన కూడా ఒక చర్చ అయితే నిర్వహించారు దీనివల్ల భూములు ఇచ్చే వారికి కూడా మేలు జరుగుతోంది భూములు లీజుకి ఇచ్చేవాళ్ళు ఎలాంటి ఫ్లాట్లు ప్లాంట్లకి సంబంధించి భూములకి లీజుకి ఎవరైతే ఇవ్వడానికి సిద్ధపడతారో వాళ్ళకు కూడా మంచి ఇది మంచి మేలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు మొత్తానికి ఏపీకి ఒక శుభవార్త చెప్పింది ఎన్టీపీసీ సంస్థ కేంద్ర సంస్థ ఇది కనుక త్వరలో ప్రారంభం కాబోతుంది దీంతో మాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఇక విద్యుత్ కష్టాలు అనేవి ఉండవు వ్యవసాయానికి ప్రధానంగా తొమ్మిది గంటల పాటు నిరంతరంగా ఆటోమేషన్ విధానంలో విద్యుత్ను కూడా అందజేసే ప్రయత్నాలు కూడా త్వరలోనే కంప్లీట్ కాబోతున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి